वेलकम टू टेक एंड कुकी मन रेसीपी टेस्टी रेसीपी पेनी स्वीट ये विधा मन पेनी रव तो पेनी अं टेस्ट तैयार चेसुकोवच्चो चूदा इकड़ हाफ केजी पेनी रव की कोद्दिगा साल्ट ऐड तर्वात इंदुलो की 1 टेबल स्पून घी लेदा आयल ऐड बागा मिक्स चेसुकोवाली इदी ईजी अंड टेस्टी चाला चाला रुचिगा उंटाई पिल्ललु पेद्दलंदरू बागा इष्टपड़ी तिंटारु मीरु तप्पक ट्राई चेयंडी। इप्पुडु इंदुलोकी वाटर नी याड चेसुकुंटू मनमु पिंडिनी चपाती पिंडिलागा कलुपुकोवाली। इक्कड ओक पेद्द ग्लास अंत वाटर नेनु उपयोगिंचानु हाफ केजी रव्वकी एंदुकंटे इदी रव्व काबट्टी वाटर एक्कुवे पडुतुंदी। इला मिक्स चेसी बागा पिंडिनी तडुपुकुन्न तर्वात 2 अवर्स पक्कन उंचाली। अंतलोपु मनमु इप्पुडु 2 टेबल स्पून राइस फ्लोर बिय्यम पिंडिलोकी मनम गीनी ऐड चेसुकोनी बागा मिक्स चेसुकोवाली। इक्कड कोंचेम गी एक्कुव पडुतुंदी एंदुकंटे बिय्यम पिंडि बागा पील चेसुकुंटुंदी कदा। चूडंडी ई कन्सिस्टेंसी वच्चे वरकु कलिपिंचुकोवाली। तर्वात इप्पुडु 2 अवर्स अयिंदि पिंडि बागा नानिंदी चूडंडी चेतितो बागा रब चेयंडि बागा इला చూడండి ఎంత బాగా మనం సాధినట్లంటామో అంత బాగా పెనీలు టేస్టీగా బాగా వస్తాయి। ఇప్పుడు దీన్ని మనము ఒక బాల్ సైజ్ లో తీసుకొని ఈ విధంగా మనము రోల్ చేసుకోవాలి। ఒక లేయర్ లాగా రోలింగ్ పిన్ తో ఈ విధంగా అంతా కూడా చపాతి లాగా స్ప్రెడ్ చేసుకోవాలి। తర్వాత మనము మిక్సర్ ఉంది కదా రైస్ ఫ్లోర్ ని ఈ విధంగా మిక్స్ అప్లై చేసి రోల్ చేసుకోవాలి। మధ్య మధ్యలో కొంచెము గోధుమ పిండి చల్లుకుంటే ఈ విధంగా పూర్తిగా అంతా కూడా రోల్ చేసుకోవాలి। కొంచెం ప్రెస్ చేయండి లైట్ గా। ఇప్పుడు కట్ చేసుకోవాలి మనకి ఏ సైజ్ కావాలంటే ఆ సైజ్ లో కట్ చేసుకోవాలి। తర్వాత వీటిని ఒక్కొక్క దాన్ని రోల్ చేసుకోవాలి। ఈ విధంగా మనము వీట్ ఫ్లోర్ ని డస్ట్ చేసుకొని ఈ విధంగా రోల్ చేసుకోవాలి। ఇక్కడ మనం మైదాను కూడా యూస్ చేయలేదు हेल्दी रेसिपी इदि तप्पक मीरु ट्राई चेयंडी। इप्पुडु सेकंड टाइप लो कूडा ई विधंगा तयार चेयालो चूपिस्तानु। ई मेथड लो कूडा चिन्न बॉल साइज अंता पिंडिनि तीसुकोनी ई विधंगा रोल चेसुकोवाली। रोल चेसुकोनी थिन लेयर गा मरी थिक गा उंडकूडदु थिन गा उंडकूडदु। तर्वात दीन्नि कूडा मनमु घी मिक्चर नि इला अप्लाई चेसुकोवाली। తర్వాత నైఫ్ తో మనము కట్ చేసుకోవాలి ఇలా స్ట్రిప్స్ లాగా కట్ చేసుకోవాలి। కట్ చేసుకొని వీటిని ఒకదాని మీద ఒకటి ఉంచాలి। చూడండి ఈ విధంగా మీకు ఏ మెథడ్ ఈజీ అయితే ఆ మెథడ్ లో మీరు అన్ని ట్రై చేయండి। ఇలాంతా కూడా మనము లేయర్స్ నంతా కూడా ఒకదానిపైన ఒకటి వేసి మళ్ళీ రోల్ చేసి మళ్ళీ పేనిని రోల్ చేసుకోవాలి। చూడండి ఈ విధంగా ఉండలాగా చేసుకోవాలి। ఇది చాలా చాలా లేయర్స్ లాగా బాగా వస్తుంది కానీ కొంచెం టైం టేకింగ్। మీకు ఏ మెథడ్ ఈజీ అనిపిస్తే ఏది ఇష్టమైతే ఆ మెథడ్ ని ఫాలో అవ్వండి। రెండు మెథడ్స్ లో కూడా చాలా చాలా పర్ఫెక్ట్ గా వచ్చాయి చాలా టేస్టీగా కూడా ఉన్నాయి నేను చేసిన పేనీలు। చూడండి ఈ సైజ్ లో ఈ మందంలో अन्नी रोल चेसी पेट्टुकुन्नानु। इप्पुडु आयिल हीट चेसुकुंटुन्नानु। आयिल हीट अयिन तर्वात मीडियम फ्लेम लो पेट्टुकोनी ई विधंगा आयिल लोकी वीटन्नितिनी मनम गोल्डन ब्राउन वच्चे वरकु वीटिनी वेपुकोवाली अन्नितिनी टू साइड्स कूडा। मी दग्गर पूरी कर्रलांटिदि उंटे चिन्नदि आ कड्डीतो अयिना यूज चेयंडि पेनीलु बागा वस्तायि। ఇలా బాగా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత వీటిని తీసి అన్నిటిని పక్కన ఉంచుకుందాము। ఇప్పుడు షుగర్ సిరప్ కోసం 1 గ్లాస్ షుగర్ ని యాడ్ చేసుకోవాలి ఒక గిన్నెలోకి। తర్వాత ఇందులోకి 1/2 గ్లాస్ అంత వాటర్ ని యాడ్ చేసి మనము షుగర్ సిరప్ ని రెడీ చేసుకోవాలి। ఇందులోకి కొద్దిగా ఇలాచి పౌడర్ ని యాడ్ చేయండి లేదంటే మీరు సాఫ్రాన్ వాటర్ ని కూడా యాడ్ చేసుకోవచ్చు। ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ అంత లెమన్ జ్యూస్ ని కూడా యాడ్ చేసుకోవాలి। లెమన్ జ్యూస్ వేయడం వల్ల మనకు సిరప్ అనేది గట్టిగా అవకుండా ఉంటుంది।
ఇప్పుడు చూడండి ఈ విధంగా ఒక కొంచెం పాకం వచ్చిన తర్వాత స్టింగ్ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత వాటిని ఆఫ్ చేసుకొని తర్వాత మనం రెడీ చేసుకున్న ఈ పేనీలను ఇందులోకి వేసి డిప్ చేసి అటు ఇటు ఈ విధంగా కలిపేసుకొని ముంచేసి పక్కకు తీసుకోవాలి. మీకు ఒకవేళ ఎక్కువ బాగా జ్యూసీగా కావాలంటే కొద్దిసేపు ఎక్కువ ఉంచుకోండి. ఇలా ఉంచేసి అన్నిటినీ మనం అన్నిటిని వేపుకున్న తర్వాత తీసి పక్కన ఉంచుకోవాలి. ఇవి రియల్గానే క్రిస్పీ అండ్ టేస్టీగా ఉంటాయి, మీరు తప్పక ట్రై చేయండి. టేస్టీ టేస్టీ పేనీ రెడీ, మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.